Natu, this is the first nomination and first win for this writing team. They win their Golden Globe tonight for their music and lyrics of Natu Natu in RRR. Accepting the award is M.M. Keeravani. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు హీరోలుగా వచ్చినటువంటి ప్రతిష్టాత్మక మూవీ ట్రిపుల్ ఆర్ అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా మార్చి 25వ తేదీన 2022న ఈ సినిమా రిలీజ్ అయింది. కలెక్షన్ సునామీ కొల్లగొట్టింది అన్నమాట. ప్రఖ్యాత అవార్డులు ఎన్నో గెలుచుకుంది. ఈ చిత్రం తాజాగా 95వ ఆస్కార్ అవార్డుగా నాటు నాటు పాటకు ఆస్కార్ గెలిచి సరికొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేసింది అన్నమాట. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిలిచినటువంటి ఈ ఆస్కార్ అవార్డు దక్కడం ఒక చాలా గొప్ప విషయం. మన తెలుగు సినిమాకు ఒరిజినల్ కేటగిరీలో ఈ పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. దిగ్గజమైనటువంటి రాజమౌళి గారు నాటు నాటు పాటకు గాను ఆస్కార్ దక్కించుకోవడం ఇండియా సినిమా చరిత్రకి సరికొత్త అధ్యాయాన్ని సృష్టించడం అయింది. ఒక తెలుగు చిత్రం ఆస్కార్ నామినేట్ అవడమే తొలిసారి, అదే అవార్డు గెలుచుకోవడం కూడా మొదటిసారి అన్నమాట. తొలి ఆస్కార్ గా చరిత్ర సృష్టించింది ట్రిపుల్ ఆర్. నాటు నాటు పాటకి సంగీతం అందించినటువంటి కీరవాణి గారి చేతుల మీదుగా ఈ ఆస్కార్ అవార్డు తీసుకున్నారు. ఆ ఆస్కార్ అవార్డు కార్యక్రమంలో రాజమౌళి గారి మీద ఒక పాట కూడా పాడారట. చాలా చాలా గొప్ప విషయం అండి. నాకైతే ఒక తెలుగు అమ్మాయిగా నాకైతే చాలా గర్వంగా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ సిప్లిగంజి గారు, మీరు ఇంత చక్కగా పాట పాడటము, ఆ కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్స్ లో ఈ పాట మీరు పాడి, ఇంకొకటి మీరిద్దరు ఇంత కంపోజ్ ఇంత కష్టపడి చేస్తే, అండ్ బోస్ గారు వచ్చేసరికి పాట రాయడము, ఇదంతా ఒక ఎత్తు అయితే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు కలిసి ఈ పాటను దుమ్ము దులిపేశారు, డాన్స్ కూడా అద్దరగొట్టేశారు అన్నమాట. సో అందుకని మన తెలుగు చిత్రానికి ఈ ఆస్కార్ అవార్డు మొదటిసారి రావడం చాలా గర్వించదగ్గ విషయం అన్నమాట. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఒక తెలుగు అమ్మాయిగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో మీరు కూడా ఈ యొక్క సెలబ్రేషన్ ని ఎంజాయ్ చేయండి. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.